ప్రగతి భవన్లో శుభకృత్నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. కనుగులతో సహా ఇంటి ముందు కట్టేయాలి అన్నారు. అంటే అట్లా ఏ అవసరం తీర్చినా ఆహుతులందరికీ శుభకృత్నామ సంవత్సర హృదయపూర్వక శుభాకాంక్ష. ఈ సంవత్సరంలో శాస్త్రి గారు చెప్పినట్టుగా మనందరికీ సర్వజనులకు సుఖము, శాంతి, ఐశ్వర్యం, అదృష్టం కలగాలని చెప్పి మనసా వాచ ఆ భగవంతుణ్ణి నేను నిండు మనసుతో ప్రార్థిస్తా ఉన్నా. ఎన్ని సందేహాలకు ఎన్ని ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పినామో, ఇంతమందికి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినామో తలుచుకుంటే ఒకసారి చాలా తమాషా అనిపిస్తుంది. సరే, ఆ తదనంతరం జరిగిన పోరాటం దానికి మనమందరం సాక్ష్యం. నేను దాన్ని చరిత చిరణం చేయదలుచుకోలేదు. కానీ తదనంతరం తెలంగాణ ప్రజా ఆశీర్వాదంతో ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో ప్రతి స్టేజీ మీద చెప్పేటువంటి ఒక మాట, మనకు జాతి లేదు, కులం లేదు, మతం లేదు, తెలంగాణ జాతి అంతా ఒకటే, ఇందులో ఉండే ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం.